రాష్ట్రపతి అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. వివిధ పక్షాల మద్దతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. విపక్షాల అభ్యర్థి మీరా కుమార్ గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆమెతో పాటు విపక్షాలకు చెందిన నేతలు కూడా ఉన్నారు. గాంధీ సూత్రాలపైనే తన పోరాటం సాగుతున్నట్లు చెప్పారు మీరా కుమార్. రాష్ట్రపతి పోటీ ఇద్దరు దళిత అభ్యర్థుల మధ్య కాదని, రెండు ఐడియాలజీల మధ్య పోరుగా చెప్పారు మీరా కుమార్. తన ఆత్మస్థైర్యం పెంచుకునేందుకే మహాత్ముడి ఆశ్రమాన్ని సందర్శించినట్లు చెప్పారామె. इस समय जो लड़ाई लड़ रही हूँ वो गांधी जी की विचारधारा को लेकर ही लड़ रही हूँ. गांधी जी की विचारधारा को आगे बढ़ाएं हम, इसके लिए शक्ति मिले हमें, उस शक्ति को ग्रहण करने के लिए मैं इस आश्रम में आई हूँ और गांधी जी के इस निवास स्थान पे